పాటి జాతీయ స్థాయిలో కూడా వీళ్ళు ఒక అందుకు భయపడుతున్నారు, బద్దాక మీడియా ముందుకు రావడం లేకపోతే ప్రతిదానికి ఆన్సర్ చేయడం అనేటువంటిది. ఏదో కింద స్థాయి మీడియాలతో నేరేటివ్ ప్రొజెక్ట్ చేస్తున్నారు తప్పించి ప్రాక్టికల్ గా నాయకులు వచ్చి మాట్లాడడం, కన్విన్సింగ్ పాయింట్స్ ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ విషయంలో భారతీయ జనతా పార్టీ ఫెయిల్ అవుతుంది. అమెరికా ఐక్యరాజ్య సమితి లాంటి దిక్కుమాలినటువంటి వాళ్ళు కూడా మాట్లాడే స్టేజ్ లో ఎందుకు వెళ్తున్నారు, సరైనటువంటి సమాధానం చెప్పకపోవడం వల్ల. అట్లాగే ఇక్కడ అంతే, వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి మొదటి నుంచి ఒకటే ఏంటంటే నాకు కనిపించిన పాయింట్, ఎందుకు సుధా సింగ్ వ్యవహారం చూశాక నాకు అనిపించినటువంటిది ఏంటంటే ఇంటి గుట్టు బయట పడుతుందన్నటువంటి ఉద్దేశంతో అతను దాచాడు, ఎక్కువ స్పందించాల. ఇంటి గుట్టు ఏంటి, వివేకానంద రెడ్డి రెండో పెళ్లి చేసుకున్నాడు, మతం మారాడు, ఇంట్లో అందువలన కూతురికి అతనికి చెడింది, మాట్లాడలేదు. వాస్తవంగా కూతురు అల్లుడు కలిసినే విజయమ్మ మీద పోటీకి పెట్టించారు ఆ రోజున. వివేకానంద రెడ్డి స్వతహాగా అయితే రాజశేఖర రెడ్డి భార్యతో ఎందుకు గొడవ పెట్టుకుంటాడు ఆయన, కానీ పోటీకి పెట్టించింది ఆయన మంత్రి పదవి. ఇది ఆయన పూర్తిగా ఒక చట్టంలో ఇరుక్కుపోయాడు, శివప్రకాష్ రెడ్డి, సునీత, రాజశేఖర్, వీళ్ళ ముగ్గురు సౌభాగ్యం, సౌభాగ్యం స్పెక్టేటర్, వీళ్ళ ముగ్గురు ఎలా చెప్తే అట్లాగా అనేటువంటి స్టేజ్, అలా కాకపోతే అతన్ని కూడా విసిగించే స్టేజ్. ఎందుకు అతను ఈ ఒంటరితనం, యాక్చువల్గా ఒక ప్రాక్టికల్ మాట్లాడుకుందాం, పల్లెటూళ్ళు ఎస్పెషల్లీ రాయలసీమ భర్తల పట్ల భార్యలు అపార విధేయత్వం